నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డకు ఏం పీకినీకి పోయినావంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి రాకుండా ఎందుకు తప్పించుకుంటున్నావని ప్రశ్నించారు సీఎం. నన్ను చంపుతావా అని కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్ అనే పాము సచ్చింది, సచ్చిన పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్నా అన్నారు రేవంత్. మూడు రోజులుగా సభలో అన్ని విషయాలు చర్చించాలని అనుకున్నాం. మేడిగడ్డ వెళ్ళి వచ్చాక చర్చిద్దామని అనుకున్నాం. కేసీఆర్ నిన్న సభలో ఏం మాట్లాడారు? ఆయన భాష గురించి మాట్లాడదామా? పీకినీకి పోయినామంటాడా? నీ ప్యాంటుని జనం ఊడబీకారు, మేం నీ అంగీని కూడా ఊడబీకి పంపుతామని అన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా? హరీష్కి పెత్తనమిస్తాం, ఎలా నింపుతాడో నింపమనండి అని సవాల్ చేశారు సీఎం రేవంత్. నీళ్లు నిలిచే పరిస్థితే లేకుండా ఉంది, సభకు రా, రేపటి వరకు చర్చిద్దాం, జైలుకు పోవాల్సి వస్తుందని కేసీఆర్ను రేవంత్ హెచ్చరించారు. బయట సభల్లో మాట్లాడటం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అన్నారు. కాళేశ్వరం మీద లేదంటే మేడిగడ్డ మీద దేని మీద అయినా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు సీఎం రేవంత్.